పరిధిలో సలుగు గ్రామం దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదు అన్నట్టుగా మారింది సలుగు కంచమల్ రోడ్డు పరిస్థితి. సలుగు సౌకర్యం ప్రవృత్తం గ్రామీణ ప్రాంతాల కొండలపై రోడ్లకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న గుత్తేదారులు అలసత్వం గిరిజన ప్రజలకు శాపంగా మారుతుంది. గిరిజన గ్రామాలకు వెళ్లే రోడ్లను బీటీ రోడ్డుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా సలుగు పంచాయతీ పరిధిలో చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో గుత్తేదారుడు నిర్లక్ష్యంతో ఏడాది దాటినా పనులు పూర్తి కావడం లేదు. కాంట్రాక్టర్ రోడ్డును తవ్వించి దానిపై కంకర వేసి మర్చిపోవడంతో అక్కడ ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. ఆ విషయం కూడా వేడంగ వచ్చిన తర్వాత కూడా విషయం బయటపెట్టడం కూడా అయింది. దానికి పండించిన తెలియదు. మేడం గారికి తేలజేయాల్సింది ఏంటంటే మాకు రోడ్డు కావాలండి. మెయిన్ ముఖ్య విషయం ఎవరు మాట్లాడినా మా అన్న మాట్లాడినా మేము మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే కానీ మేడం గారు బాధపడాల్సింది ఏంటంటే రోడ్డు మెయిన్ బాగాలేదు కాబట్టి రోడ్డు ముఖ్యం కావాలి. ఇంత ముందులాగా ఆ గొయ్యలు గొప్పలు ఉన్న బాగున్నాయి ఉన్నది కాకుండా ఇంకా పెద్ద పెద్ద గొయ్యలు చేసి కనీసం బైక్ కూడా వెళ్ళలేనంత పరిస్థితి తయారు చేసినారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం ఉండింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం రోడ్డు పూర్తి తవ్వేసి వదిలేస్తున్నారు. ఈ వదిలేసిన కారణంగా గర్భిణీ సీర్లు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదంటే మామూలు మనుషులు వెళ్ళాలన్నా మొన్ననే రీసెంట్గా మొన్ననే అంటే ఒక ఎప్పుడైతే 15 తారీఖు జనవరి 10 సలుగు గ్రామం సలుగు పంచాయతీ కంబీడప్పారు నా పేరు. ఏంటంటే తెలుసిన ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇబ్బంది పడేది ఏంటంటే ఈ వెహికల్స్ రావడానికైనా లేకుంటే మనుషులు నడిచి వెళ్ళడానికైనా ఇబ్బందిగా ఉన్నది. మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ రోడ్డు అన్నమాట. ఇప్పుడు గర్భిణీ స్త్రీలే కావచ్చు లేకుంటే మనిషి బాగున్నవాడు కూడా కావచ్చు. మొన్న ఒక ఇద్దరు వెళ్ళినన్నా బయటతో రోడ్డు బాగాలేకపోవడం వల్ల ఇద్దరు వెళ్ళిన మామూలు ఇప్పుడు తాగిన వాళ్ళే తేదు అనుకోవడానికి తాగని వాళ్ళు కూడా వెళ్ళిపోయి పడిపోతున్నారు. అది పరిస్థితి ఉన్నది. మెయిన్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే రోడ్డు కావాలి. అది ఆ మేడం గారికి తెలియజేస్తే నాకు అది సంతోషం. ఏ మేడంకి మన ఎమ్మెల్యే మేడం అది చేయాలి లక్ష్మి గారు. మెయిన్ ఇంపార్టెంట్ మేము కష్టపడి ఓట్లు వేసాం కాబట్టి అది మాకు ఏదో సాయం చేస్తుందని మేము మాట్లాడుతున్నాము.